అందరికీ నమస్కారం. ఉద్యాన మిత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విష్ణుజ, టెక్నికల్ ఆఫీసర్ 2, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఈనాటి ఉద్యాన మిత్ర కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు మిత్రులందరికీ స్వాగతం. ఈనాటి ఉద్యాన మిత్ర కార్యక్రమంలో ఖరీఫ్ మాసంలో కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మీకు తెలియజేస్తున్న వారు డాక్టర్ ఎం రవీంద్రబాబు, సీనియర్ శాస్త్రవేత్త, ఉద్యాన విభాగం, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకటరామన్నగూడెం. ఉద్యాన మిత్ర కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం రవీంద్రబాబు. నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకటరామన్నగూడెంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఖరీఫ్ కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. ముందుగా ఖరీఫ్లో కూరగాయలు సాగు చేయాలనుకున్నప్పుడు ఎటువంటి నేలలు అనుకూలం, ఎటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే ఖరీఫ్లో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులకి ఏ రకాలైన కూరగాయలు, ఆ కూరగాయ రకాల్లో ఆ కూరగాయల్లో ఎటువంటి రకాలు సాగు చేసుకోవాలనేది పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముందుగా మనం నేలల విషయానికి వచ్చినట్లయితే బాగా సారవంతమైన గర్భ నేలలు, అదేవిధంగా నల్లరేగడి నేలలు, దాదాపుగా అన్ని రకాల నేలల్లో కూడా సేంద్రీయ పదార్థం ఎక్కువ ఉన్న అన్ని రకాల నేలల్లో కూడా కూరగాయలు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నేల యొక్క స్వభావాన్ని కానీ చూసినట్లయితే ఉదజని సూచిక అనేది 6.5 నుంచి 7 మధ్యలో ఉన్నట్లయితే దాదాపుగా అన్ని రకాల కూరగాయలకు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విద్యుత్ చాలకత 0.5 DSM కన్నా కూడా తక్కువ ఉంటే బాగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఉదజని సూచిక అనేది 6 నుంచి 7.5 మధ్యలో కూడా కొన్ని యాజమాన్య పద్ధతులు జాగ్రత్తగా చేపట్టినట్లయితే కూరగాయలు సాగు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. తర్వాత ఈ ఖరీఫ్లో కూరగాయలు సాగు చేసుకునేటప్పుడు మనకి సాధారణంగా వర్షాకాలంలో బాగా వర్షాలు పడుతూ ఉంటాయి, వర్షాధారంగా పండించుకోవచ్చు. కానీ మంచి దిగుబడులు పొందాలంటే మాత్రం సాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కలిగి ఉండాలి. సాగునీటి సౌకర్యం ఉన్నప్పుడు ఆ నీటి యొక్క నాణ్యత కూడా బాగా ఉండాలి. నీటి నాణ్యత కానీ చూసుకున్నట్లయితే ఉదజని సూచిక అనేది 6.5 నుంచి 6.7 మధ్యలో ఉంటే బాగా అనుకూలం. అదేవిధంగా ఈ విద్యుత్ చాలకత అనేది 0.5 DSM కన్నా కూడా తక్కువ ఉంటే మంచిది, 0.75 వరకు కూడా పర్వాలేదు. ఈ రకంగా మనం ఇటువంటి సౌకర్యం ఉన్న నేలల్లో మనం ఖరీఫ్లో కూరగాయలు సాగు చేసుకోవడానికి పూనుకోవాలి. తర్వాత ఈ ఖరీఫ్కి ఏ రకాల కూరగాయలు అనుకూలమనేది తెలుసుకోవాలి. ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి దాదాపుగా అన్ని రకాల కూరగాయలు, అంటే శీతాకాల పంటలు అయినటువంటి క్యాబేజీ, క్యాలీఫ్లవరు, క్యారెట్టు ఇటువంటి తప్పించి దాదాపు మిగతా అన్ని రకాల కూరగాయ పంటలు కూడా పండించుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. అయితే టమోటా పంట మాత్రం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో, అదేవిధంగా వర్షాలు ఎక్కువగా పడే ప్రాంతాల్లో సాగు చేసుకోవటానికి అంత అనుకూలంగా ఉండదు. ఇవి తప్పించి వంగ, బెండ అదేవిధంగా తీగజాతి కూరగాయలు అయినటువంటి బీర, కాకర, సొర, పొట్ల ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవటానికి ఖరీఫ్లో అనుకూలంగా ఉంటాయి. ఈ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ కానివ్వండి, లేదంటే క్యారెట్, బీట్రూట్ ఇవి ఖరీఫ్ చివర్లో అంటే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. టమోటా కూడా మనం ఆగస్టు నెల నుంచి నాటుకోవటానికి, సెప్టెంబర్ నెల నుంచి నాటుకోవటానికి అది కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే ప్రాంతాలకైతే బాగా అనుకూలంగా ఉంటుంది. వీటి రకాల విషయానికి వచ్చినట్లయితే ముందుగా వంగను తీసుకున్నట్లయితే వంగలో ఆ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన కాయకి డిమాండ్ ఉంటుంది. వీటిల్లో మనకి రకాలు కానీ చూసుకున్నట్లయితే ఊదారంగు పొడుగుగా ఉండే రకం అయితే గులాబీ రకం, అదే పర్పుల్ రౌండ్ అయినట్లయితే భాగ్యమతి, కోలగా ఉండే పర్పుల్గా ఉండే రకం అయితే శ్యామల అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా లోకల్గా ఉండేటువంటి దొమ్మేరు వంగ, అదేవిధంగా పెన్నాడ వంగ అనే రకాలు కూడా ఇట్లాంటి రకాలను మనం ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. అదే బెండ విషయానికి వచ్చినట్లయితే అర్కా అనామిక, పూసా సవాని, అదే అర్కా నిఖిత అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రకాలైనా మనం ఎంచుకొని సాగు చేసుకోవచ్చు. పచ్చిమిర్చి విషయానికి వచ్చినట్లయితే మన లామ్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడినటువంటి LCA 334, LCA 625, LCA 620, అదేవిధంగా LCH 111 అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా IHR బెంగళూరు వాళ్ళు విడుదల చేసినటువంటి అర్కా ఖ్యాతి, అర్కా మేఘన అనే రకాలు కూడా మనం పచ్చిమిరపకు సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదే ఈ తీగజాతి కూరగాయల విషయానికి వచ్చినట్లయితే బీరలో అర్కా సుజాత్, అర్కా సుమిత్, అర్కా ప్రసన్న అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అదే కాకర విషయానికి వచ్చినట్లయితే ఈ కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, కోయంబత్తూర్ వైట్ లాంగ్ అనే రకాలు, కూసా దోమోసమి అనే రకాలు అందుబాటులో ఉన్నాయి. అదే పొట్లలో అయినట్లయితే శ్వేత అనే రకం అందుబాటులో ఉంది, తెల్లగా పొడుగా ఉండే కాయ రకం. అదే PKM 1 అయినట్లయితే గ్రీన్ కలర్లో ఉండి చారల్ రకం. అదే
ఈ ఆనప విషయానికి స్వర విషయానికి వచ్చినట్లయితే దీంట్లో పూసా సమ్మర్ ప్రాలిఫిక్ రౌండ్ పూసా సమ్మర్ ప్రాలిఫిక్ లాంగ్ అనే రకాలు అర్కా బహార్ అదేవిధంగా పూసా నవీన్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి వీటిల్లో ఏదైనా రకాన్ని ఎంచుకొని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఈ ఆనప విషయానికి వచ్చినట్లయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రౌండ్గా ఉండే కాయలకి మంచి గిరాకీ ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో పొడుగ్గా ఉండే కాయలకి డిమాండ్ ఉంటుంది మనకి ఏ మీరు సాగు చేసే ప్రాంతంలో మీ ప్రాంతంలో ఏ కాయకి ఎక్కువ డిమాండ్ ఉంటుందో అటువంటి రకాన్ని ఎంచుకొని సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ఈ దోసలో ఆర్ఎన్ఎస్ఎం వన్ ఆర్ఎన్ఎస్ఎం త్రీ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి ఆర్ఎన్ఎస్ఎం వన్ అనేది చారల రకం కాయ కొంచెం కోలగా ఉండి పెద్దగా ఉంటుంది అదే ఆర్ఎన్ఎస్ఎం త్రీ అనే రకమైన అయితే పసుపు రంగు ఉండి కాయ రౌండ్గా ఉంటుంది ఈ రకాల్లో ఏదన్న రకాన్ని మనం పెంచుకొని సాగు చేసుకోవచ్చు అదే బూడిద గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే శక్తి గుమ్మడి అయినట్లయితే అర్కా చందను పెద్ద కాయ రకం అర్కా సూర్యముఖి అనేది చిన్న కాయ రకం వీటిల్లో ఏదైనా ఒక రకాన్ని మనం సాగు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అదే చిక్కుడు విషయానికి వచ్చినట్లయితే చిక్కుడు అనేది ఫోటో పీరియడ్ సెన్సిటివ్ క్రాప్ అంటే పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడే పూతకు రావడం జరుగుతుంది అదే ఈ మధ్య కాలంలో ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్ రకాలు అందుబాటులోకి వచ్చినాయి వాటిల్లో అర్కా అమోగని అర్కా జయ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి అదే గోరుచిక్కుడు విషయానికి వచ్చినట్లయితే గోరుచిక్కుడులో పూసా నవబహార్ పూసా సదాబహార్ అనే రకాలు ఉన్నాయి ఈ రకాలను ఏదైనా ఎంచుకొని సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది టమోటా కానీ తీసుకున్నట్లయితే ఈ టమోటాని మనం లేట్ ఖరీఫ్లో ఆగస్టు సెప్టెంబర్ నెలలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ టమోటాలో అర్కా సామ్రాట్ అనే రకం అర్కా అభేద్ అనే హైబ్రిడ్ రకాలు ఏహెచ్ఆర్ బెంగళూరు వారి రకాలు ఉన్నాయి అదే ప్రాసెసింగ్ టైప్ తీసుకున్నట్లయితే అర్కా రక్షక్ అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న కూరగాయల రకాలు అన్నీ కూడా గవర్నమెంట్ సంస్థల నుంచి విడుదల చేయబడిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి విడుదల చేయబడిన రకాలు ఇవి కాకుండా కొన్ని ప్రైవేటు హైబ్రిడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి మీ ప్రాంతంలో అందుబాటులో ఉండే రకాలను చూసుకొని వాటిలో ఏమైనా ఎంచుకొని సాగు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ రకాలు ఎంపిక చేసుకున్న తర్వాత మనం ఎంతంత దూరంలో నాటుకోవాలనేది తెలుసుకోవాలి ఎంతంత దూరంలో నాటుకోవాలని చూసినట్లయితే టమోటా కానీ తీసుకున్నట్లయితే సాలుకి సాలుకి మధ్య దూరం 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి అదే వంగ విషయానికి వచ్చినట్లయితే సాలుకి సాలుకి మధ్య 75 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్ల దూరం ఉండే విధంగా నాటుకోవాలి పచ్చిమిర్చి అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి బెండ అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు గోరుచిక్కుడు అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 60 సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి అదే ఈ తీగజాతి కూరగాయలు కానీ చూసుకున్నట్లయితే దీంట్లో పొట్ల అదేవిధంగా బీర అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 2 మీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి అదే ఆనపైనట్లయితే సాలుకి సాలుకి మధ్య 2.5 నుంచి 3 మీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 1 మీటర్ ఉండే విధంగా బూడిద గుమ్మడి గుమ్మడి కూడా సాలుకి సాలుకి మధ్య 2.5 నుంచి 3 మీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 75 సెంటీమీటర్ దూరం ఉండే విధంగా నాటుకోవాలి అదే కాకర అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 2 మీటర్లు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు ఉండాలి అదే దోస అయినట్లయితే సాలుకి సాలుకి మధ్య 1.5 మీటరు మొక్కకి మొక్కకి మధ్య 50 సెంటీమీటర్లు ఉండే విధంగా నాటుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం ఎంత దూరంలో నాటుకోవాలో దాన్ని బట్టి బోదెలు తోలుకోవటం కానీ లేదంటే బెడ్స్ తయారు చేసుకొని దాని మీద విత్తనం కానీ లేదంటే నారు కానీ నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే ఆకుకూరలు కానీ తీసుకున్నట్లయితే ఆకుకూరలు అయితే మనం లైన్ సోయింగ్ చేసుకోవాలి లైన్స్ అంటే లైన్కి లైన్కి మధ్య 10 నుంచి 15 సెంటీమీటర్లు ఉండే విధంగా దాన్ని చేసుకున్న తర్వాత విత్తనాన్ని నాటుకొని సాగు చేసుకోవచ్చు ఈ ఆకుకూరలు సాగు ఆకుకూరలు కానీ తీసుకున్నట్లయితే ఆకుకూరల్లో మనకి తోటకూరలో ఆర్ఎన్ఏ వన్ అనే రకం మనకు అందుబాటులో ఉంది అదే అర్కా సుగుణ అనే రకం కూడా మనం సాగు చేసుకోవచ్చు అదే పాలకూర కానీ తీసుకున్నట్లయితే ఆల్ గ్రీన్ అదేవిధంగా అర్కా అనుపమ అనే రకాలు సాగు చేసుకోవచ్చు కొత్తిమీర మనకి చలి అంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రమే మనం కొత్తిమీరని ఖరీఫ్లో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ కొత్తిమీర కానీ తీసుకున్నట్లయితే దీంట్లో సురుచి అర్కా ఈశ అనే రకాలు కొత్తిమీరకు పెంచుకోవడానికి అనువైన రకాలు ఇది కాకుండా స్వాతి సాధన సింధు అనే రకాలు కూడా మనం కొత్తిమీరలో సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ కొత్తిమీరను మాత్రం మనం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో లేదంటే ఖరీఫ్ చివరిలో సెప్టెంబర్ నెలలో నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ నేలల తయారీ విషయానికి చూద్దాం నేలల తయారీ అంటే మనం మొక్క నాటుకునే ముందు
నేలలు బాగా దున్నుకోవాలి. వేసవిలో బాగా లోతు దుక్కులు చేసుకోవటం వల్ల నేలలో ఉన్నటువంటి ఈ పురుగుల తాలూకు ప్యూపా దశలు వాటిని నాశనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎండు తగులు కలగజేసే శిలీంద్రం కూడా చనిపోతుంది. కాబట్టి వేసవిలో బాగా లోతు దుక్కులు చేసుకోవాలి. తర్వాత ఖరీఫ్ ప్రారంభంలో ఈ దుక్కులు చేసుకున్న తర్వాత సేంద్రీయ ఎరువులతో పాటుగా పచ్చి రొట్టె ఎరువులను కూడా పెంచుకోవాలి. పచ్చి రొట్టె ఎరువులైనటువంటి జనుము, జీలుగ, పిల్లి పెసర ఇటువంటి వాటిని వేసుకొని ఆఖరిలో అంటే 40 నుంచి 45 రోజుల తర్వాత పూత దశలో ఉన్నప్పుడు ఈ పచ్చి రొట్టె ఎరువుల్ని నేలలో కలిగి దున్నుకోవాలి. తర్వాత మనం విత్తనం నాటుకోబోయే ముందు లేదంటే నారు నాటుకోబోయే ముందుగా బాగా పొలంలో ఈ పచ్చి రొట్టె ఎరువులను కలిగి దున్నటం లేదంటే మన పశువుల ఎరువు దీన్ని వేసుకున్న తర్వాత బాగా నేల గుల్లబారే వరకు 2-3 సార్లు దున్నుకోవాలి. ఒక ఎకరాకు వచ్చేసి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా దున్నుకున్న తర్వాత మనకి మొక్కలు ఎంత దూరంలో నాటుకోవాలనుకుంటున్నామో దానికి అనుగుణంగా బోదెలు తయారు చేసుకొని ఆ బోదెల పైన విత్తనం కానీ మొక్క కానీ నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేల తయారీ చేసుకునే తర్వాత విత్తనం లేదా నారు నాటుకోవాలి. నారు పెంచి నాటుకునే కూరగాయ మొక్కలైనటువంటి వంగ, మిరప, టమోటా ఇటువంటి వాటికి మంచి ఆరోగ్యవంతమైన నారును పెంచుకొని నాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నారు బాగా ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఫ్రూట్ ట్రేల్లో శుద్ధి చేయబడిన కోకో పీట్లో పెంచిన నారు అయితే బాగా ఆరోగ్యవంతంగా ఉండి మనం పొలంలో నాటిన తర్వాత వెంటనే నిలదొక్కుని మంచి ఆరోగ్యంగా పెరుగుతుంది. తర్వాత దిగుబడులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ నారు పెంచుకున్న తర్వాత మొక్కలుగా నారుని ప్రధాన పొలంలో నాటుకోవాలి. అదే నేరుగా సూటిగా విత్తనాన్ని ఇచ్చేటువంటి పంటలైనటువంటి ఈ తీగజాతి కూరగాయలు కానివ్వండి లేదంటే ఈ ఆకుకూరలు కానివ్వండి ఇటువంటి వాటిని అయితే నేరుగా పొలంలోనే విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత కలుపు యాజమాన్యం అంటే ఈ నారు కానీ లేదంటే విత్తనం నాటిన వెంటనే విత్తిన 25 నుంచి 30 రోజుల వరకు విత్తనం ద్వారా మొలకెత్తే కలుపు మొక్కలను నివారించుకోవాలనుకుంటే విత్తనం నాటిన 24 నుంచి 48 గంటల లోపు పెండామెథిలిన్ అనే మందుని లీటర్కి 6 మిల్లీలీటర్ చొప్పున 200 లీటర్ల మందు ద్రావణాన్ని ఎకరాకి నేలపైన సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకోవడం ద్వారా ఈ కలుపును మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే ఈ కలుపు బెడ తక్కువగా ఉండాలంటే ప్లాస్టిక్ మల్చింగ్ కూడా మనం వాడుకోవటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాలిథిన్ మల్చ్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతుంది. 3 అడుగులు లేదా 4 అడుగులు వెడల్పు ఉండే మల్చ్ షీట్ని 25 నుంచి 30 మైక్రాన్ మందం గల మల్చ్ షీట్ని మనం వాడుకోవటం ద్వారా నీటిని ఆదా చేసుకోవటమే కాకుండా ఈ కలుపు కూడా రాకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కూరగాయల సాగులో ప్రత్యేకించి ఖరీఫ్లో సాగు చేసుకునే కూరగాయ సాగులో ఊతం ఇవ్వటం, మొక్కలకు ఊతం ఇవ్వటం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వర్షాకాలంలో నేలపైన తేమ ఎక్కువగా ఉండటం, అదేవిధంగా కంటిన్యూస్గా వర్షాలు పడేటప్పుడు తేమ ఆరకపోవటం, మన ఈ మొక్క యొక్క కొమ్మలు కాయలు కూడా నేలకు తగులుతూ ఉన్నట్లయితే ప్రత్యేకించి టమోటో ఈ తీగజాతి కూరగాయల్లో ఆ కాయలు కుళ్ళిపోవటం, కాయలు వంకలు తిరిగిపోవటం ఇటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి టమోటాని ఈ స్టేకింగ్ పద్ధతిలో పెంచుకోవటం వల్ల ఉపయోగకరంగా ఉంటుంది. అదే తీగజాతి కూరగాయలు అయినట్లయితే పెండాల సిస్టమ్ పందిర్లు పైకి పాకించుకోవాలి. వీటిల్లో శాశ్వత పందిర్లు అంటే సిమెంట్ పోల్స్ లేదా రాతి స్తంభాలతో ఏర్పాటు చేసుకున్నటువంటి పందిర్ల మీదకి పాకించుకోవటం ద్వారా కాయలు నేలకు టచ్ కాకుండా, ఆకులు కూడా ఎక్కువ నేలకు టచ్ కాకుండా ఉంటాయి. దానివల్ల ఆకు మీద వచ్చేటువంటి మచ్చ తెగుళ్ళు కానివ్వండి, అదే కాయలు కుళ్ళిపోకుండా, కాయలు బాగా ఆరోగ్యవంతంగా నాణ్యంగా వంకలు తిరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంతే కాకుండా మొక్కలకి 4 వైపుల నుంచి బాగా గాలి వెలుతురు ధారాళంగా అందుతుంది. అదేవిధంగా పరపరాగ సంపర్కం బాగా జరిగి కాయలు బాగా ఎక్కువగా పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం మేలైన యాజమాన్య పద్ధతులు చేపట్టుకోవాలి కూరగాయల్లో ఖరీఫ్ సీజన్లో. దీంతోపాటుగా ఎరువుల యాజమాన్యం కూడా సక్రమంగా చేపట్టాలి. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆఖరి దిక్కులో ఎకరాకి 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువుని వేసుకొని దున్నుకోవాలి. అదేవిధంగా ఈ అవకాశం ఉన్న చోట ఎకరాకు వచ్చేసి 800 నుంచి 1000 కిలోల వరకు వెర్మీ కంపోస్ట్ను కూడా మొక్కలు నాటుకున్న తర్వాత సాళ్లల్లో కానీ లేదంటే పాదుల్లో కానీ వేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా ఎకరాకు వచ్చేసి 200 నుంచి 250 కిలోల వేపపిండిని కూడా వేసుకోవటం వల్ల మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతోపాటుగా రసాయనిక ఎరువులైనటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం అందించే ఎరువుల్ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. దీంట్లో భాస్వరం అందించే ఎరువుల్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దిక్కులో వేసుకోవాలి. సాధారణంగా
ఒక ఎకరాకు వచ్చేసి 32 నుంచి 40 కిలోల బాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. అదే విధంగా పొటాష్ ఎరువులు కూడా 32 నుంచి 40 కిలోలు, అంటే దీంట్లో 16 నుంచి 20 కిలోలు ఆకర్దిక్కులో, మిగతా సగభాగం 3 సమాన దఫాలుగా నత్రజని ఎరువులతో పాటుగా వేసుకోవాలి. నత్రజని ఎరువు ఎకరాకు వచ్చేసి 40 నుంచి 48 కిలోల వరకు నత్రజని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 40 నుంచి 48 కిలోల నత్రజని ఎరువుని యూరియా రూపంలో, అదేవిధంగా ఈ 16 నుంచి 20 కిలోల పొటాష్ ఎరువుల్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 3 సమాన దఫాలుగా మొక్కలు నాటిన తర్వాత 25 నుంచి 30 రోజుల నుంచి ప్రారంభించి 3 సమాన దఫాలుగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా కూడా నీటిలో కరిగే ఎరువుల రూపంలో మనం ఈ ప్రతి 3 రోజులకు ఒకసారి నత్రజని పొటాష్ ఎరువులను కానీ సమాన దఫాలుగా అందించుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ డ్రిప్ సౌకర్యం కూడా మనకి వర్షాకాలంలో వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నప్పుడు పర్వాలేదు, ప్రత్యేకించి నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే కంపల్సరీగా డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసుకుంటే మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ డ్రిప్ సౌకర్యం అంటే కూరగాయలలో సాగు చేసుకోవడానికి ఇన్లైన్ డ్రిప్పర్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇన్లైన్ డ్రిప్పర్స్ అంటే ఒక డ్రిప్కి మధ్య దూరం 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో ఉండి గంటకు 2 నుంచి 4 లీటర్ల డెలివరీ సామర్థ్యం కలిగి ఉన్నటువంటి డ్రిప్పర్లని మనం ఈ కూరగాయల పంటల్లో సాగు చేసుకోవడానికి వాడుకోవాలి. ఈ విధంగా మనం ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం జాగ్రత్తగా చేపట్టుకోవాలి. అదే ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, ఎప్పుడన్నా వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు మొక్కలకి పోషకాలు సరిగ్గా అందవు కాబట్టి అటువంటి సందర్భంలో 13:045 పొటాషియం నైట్రేట్ని 1 లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి ఆకులపైన పిచికారి 2 సార్లు వారం వ్యవధిలో 1-2 సార్లు పిచికారి చేసుకోవటం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలను సకాలను అందించవచ్చు. అదేవిధంగా పూతా పిందె కూడా బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఖరీఫ్లో కూరగాయల సాగులో ఈ అన్ని యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తు అయితే సస్యరక్షణ పద్ధతులు అవలంబించడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి ఈ వర్షాకాలంలో కంటిన్యూస్గా ఎప్పుడైనా వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఈ నేలలో ఉన్నటువంటి తేమ ఆరని పరిస్థితుల్లో కొన్ని రకాలైన తెగుళ్ళు పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వీటిలో పురుగుల విషయానికి వచ్చినట్లయితే వర్షాల కాలంలో ఈ ఆకు తినేటువంటి లద్దె పురుగులు, అంటే పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, అదేవిధంగా వంగ బెండలో కొమ్మ కాయ తొలిచే పురుగులు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. అంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు మనం పురుగు మందులు పిచికారీ చేసినా కూడా అంత ప్రయోజనకరంగా ఉండదు. కాబట్టి వీటిని మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి ముందుగా ఉధృతి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఎండు తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఎండు తెగులు అనేది రకరకాల శిలీంధ్రాలు, అంటే సిజేరియం అని, ఫైటాఫ్తరా, స్క్లీరోషియం, ఈ శిలీంధ్రాల వల్ల ఈ ఆకు వేరు కుళ్ళిపోవటం జరుగుతుంది. తర్వాత మొక్క మొత్తం ఎండిపోయి మొక్క మొత్తం కూడా చనిపోతుంది. ఈ ఎండు తెగులు అనేది వర్షాకాలంలో నేలలో తేమ ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వల్ల ఉధృతి ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తెగులను కూడా మనం ముందుగానే సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించి నివారించుకునేదానికి అవకాశం ఉంది. ముందుగా ఈ ఆకు తినే లద్దె పురుగులు కానీ తీసుకున్నట్లయితే సమగ్ర సస్యరక్షణ చర్యలో భాగంగా ముందుగా పొలంలో అక్కడక్కడ పక్షి స్థావరాలని, పంగల కర్రలు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పక్షులు వచ్చి వాటి మీద వాలి ఈ పొగాకు లద్దె పురుగు తాలూకు ఆ పురుగుల యొక్క లార్వాల్ని వాటిని ఏరుకొని తింటూ ఉంటాయి. అదేవిధంగా పొలంలో అక్కడక్కడ ఈ ఆముదం మొక్కలు వేసుకోవడం ద్వారా ఈ ఆముదం మొక్కల పైన పెట్టిన గుడ్ల సముదాయాలను గమనించి వాటిని ఏరి నాశనం చేసుకోవడం ద్వారా ఈ పురుగుల యొక్క ఉధృతి పెరగకుండా జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పొలంలో ఈ పురుగుల యొక్క ఉధృతిని తెలుసుకునేదానికి లింగాకర్షక బుట్టల్ని, అదేవిధంగా దీపపు ఎర్రల్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ పురుగుల ఉధృతిని తెలుసుకోవటమే కాకుండా పురుగు ఉధృతిని కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, వీటిని నివారించుకోవాలన్నా, వీటి ఉధృతిని తగ్గించుకోవాలన్నా కూడా ఈ తెల్లదోమ పచ్చదోమకైనట్లయితే పొలంలో అక్కడక్కడ పసుపు రంగు జిగురు పూసిన అట్టల్ని ఎకరాకు వచ్చేసి 20 నుంచి 50 వరకు మాస్ ట్రాపింగ్, అంటే ఎక్కువ మొత్తంలో ఈ పురుగుల్ని సేకరించి నాశనం చేసుకోవాలనుకున్నట్లయితే ఎకరాకి 100 నుంచి 150 వరకు కూడా ఈ జిగురు అట్లు పెట్టుకుంటే మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అదే తామర పురుగులకి అయినట్లయితే ఈ నీలం రంగు జిగురు పూసినట్లను ఏర్పాటు చేసుకోవాలి. ఈ పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి పొలం చుట్టూ కంచె పంటగా ఆముదము లేదా మొక్కజొన్న పంటలని 2-3 వరుసలు వేసుకోవడం ద్వారా అది కంచె పంటగా ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించుకునేదానికి ఉపయోగపడుతుంది.
అదే విధంగా ఈ నులిపురుగుల సమస్య ఉన్నప్పుడు నేలలో నులిపురుగుల సమస్య ఉన్నప్పుడు దానికి ఎర్ర పంటగా బంతి మొక్కల్ని పొలంలో అక్కడక్కడ బంతి మొక్కలను నాటుకోవాలి. దానివల్ల ఈ నులిపురుగుల ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అదే నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే నేలల్లో ఎకరాకి 200 నుంచి 250 కిలోల వేపపిండిని మొక్కలు నాటుకున్న తర్వాత తాళల్లో కానీ లేదంటే పాదుల్లో కానీ వేసుకోవడం ద్వారా ఈ నులిపురుగుల ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నులిపురుగులు ఎండు తెగులు ఉన్న నేలల్లో మనం పంట మార్పిడి పద్ధతిని అవలంబించుకోవటం ద్వారా అదే ఈ దాంతోపాటుగా ఈ పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని నేలలో కలయి దున్నుకోవటం ద్వారా కూడా ఈ ఎండు తెగులు ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎండు తెగులు ఆశించే నేలల్లో ప్రత్యేకించి బ్యాక్టీరియా ఎండు తెగులు ఆశించే నేలల్లో అయినట్లయితే ఎకరాకి 6 కిలోల బ్లీచింగ్ పౌడర్ని చల్లుకోవటం ద్వారా ఈ బ్యాక్టీరియా ఎండు తెగులను మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వివిధ రకాలైన సస్యరక్షణ పద్ధతుల్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అవలంబించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మనం పురుగు మందులను పిచికారీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అవసరమైన మేరకే పురుగు మందులను పిచికారీ చేసుకోవాలి. ఒకసారి పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత 7 రోజుల వరకు కూడా ఈ కూరగాయలను పోయకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఈ పురుగు మందులు పిచికారీ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏ పురుగు మందులు ఏ తెగుళ్ళకి వాడుకోవాలో ఒకసారి తెలుసుకుందాం. మనం ముందుగా ఈ ఆకు తినే గొంగళి పురుగు, పొగాకు లడ్డి పురుగు, శనగపచ్చ పురుగు వీటి నివారణకు అయినట్లయితే మనం ఈ స్పైనోసైడ్ అనే మందుని 0.4 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపు కానీ, లేదంటే థయోడీ కార్బ్ అయినట్లయితే 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని కానీ, నవల్ యూరాన్ అయినట్లయితే 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ముందు జాగ్రత్తగా వేప నూనెని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ పురుగు మందులతో పాటుగా వేప నూనెని కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మంచి ఫలితం ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదే రసం పీల్చే పురుగులు, తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగులు, వీటిని నివారించుకోవడానికి తెల్లదోమ, పచ్చదోమ, అదేవిధంగా పేనుబంకను నివారించుకోవాలనుకున్నట్లయితే ఇమిడాక్లోపిరిడ్ అనే మందుని 0.5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే డైఫెన్త్రియాన్ అయినట్లయితే 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే అసిటామోపిరిడ్ అయినట్లయితే 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెల్లదోమని, పచ్చదోమని, పేనుబంకని నివారించుకోవచ్చు. అదే తామర పురుగులు అయినట్లయితే థయోమిథాక్జామ్ అనే మందుని 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే అసిటామోపిరిడ్ అయినట్లయితే 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని కానివ్వండి, సిప్రోనిల్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఈ తామర పురుగుని నివారించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఎర్రనల్లి చాలా రకాల కూరగాయ పంటలను ఆశిస్తుంది. ప్రత్యేకించి ఈ వంగలో కానివ్వండి, లేదంటే బెండ ఇటువంటి వాటిల్లో ఆశించి నష్టం చేకూరుస్తుంది. ఈ ఎర్రనల్లిని నివారించుకోవాలనుకున్నట్లయితే నీటిలో కరిగే గంధకాన్ని 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి, లేదంటే ప్రాపర్ గైట్ అయినట్లయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఎర్రనల్లిని నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా అన్ని రకాల కూరగాయ పంటల్లో కూడా ఈ పాము పొడ పురుగు అనేది ఆశించి ఆకుల మీద చారలు ఏర్పడి తర్వాత క్రమేపీ ఆకులు మొత్తం కూడా ఎండిపోయేది, నష్టం చేకూరుస్తూ ఉంటాయి. దీన్ని నివారించుకోవటానికి అయినట్లయితే మనం ట్రైజోఫాస్ అనే మందుని 2 మిల్లీలీటర్ల నీటినీటికి కలుపుకొని కానివ్వండి, లేదంటే అబామెక్టిన్ అయినట్లయితే 1 మిల్లీలీటర్ నీటినీటికి, అదే ప్రొఫెనోఫాస్ అయినట్లయితే 2 మిల్లీలీటర్ల నీటినీటికి కలుపుకొని పిచికారీ చేసుకొని ఈ పాము పొడ పురుగుని, పాము చారల పురుగుని మనం నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. అదే తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే వర్షాకాలంలో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు నీటి తేమ ఆకుల మీద ఎక్కువ నిల్వ ఉండటం వల్ల ఆకు మీద మచ్చ తెగుళ్ళు ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. వీటిల్లో సర్కోస్పరా, ఆల్టర్నేరియా మచ్చ తెగులు, దాంతోపాటుగా బ్యాక్టీరియా ఆకు మచ్చ తెగులు ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సర్కోస్పరా కానీ ఆల్టర్నేరియా ఆకు మచ్చ తెగులను మనం నివారించుకోవాలనుకున్నట్లయితే కార్బన్ డజిమ్ అయినట్లయితే 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని, మ్యాంకోజబ్ అయినట్లయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని, లేదంటే కార్బన్ డజిమ్ మ్యాంకోజబ్ కలిసిన మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది, దాన్ని అయినట్లయితే 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ ఆకుమచ్చ తెగులు నివారించుకోవచ్చు. అదే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు కానీ గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, దీనికి తోడుగా 0.1 గ్రాము స్టెప్టోసైక్లిన్ మందుని కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ బ్యాక్టీరియా మచ్చ తెగులను నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటుగా వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉండి నేలలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఎండు తెగులు అనేది ఆశించి ఎక్కువ నష్టం చేకూరుస్తూ ఉంటుంది, మొక్కలు చనిపోతూ ఉంటాయి. ఈ తెగులు మనం రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగానే మనం ఈ ట్రైకోడర్మా విరిడి అనే జీవశిలీంద్ర నాశిని మందుని 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండికి
ఒక కిలో ట్రైకోడర్మా విరిడి అదేవిధంగా ఒక కిలో పెసిలోమైసిస్ శిలీంధ్రాలను కలిపి వారం నుంచి పది రోజుల పాటు నీడలో దాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పాదుల్లో వేసుకోవడం ద్వారా ఈ ఎండు తెగులు ఉధృతిని తగ్గించుకునే దానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎండు తెగులు అప్పటికి కూడా తర్వాత గమనించినట్లయితే గమనించిన వెంటనే పాదుల్లో కాపర్ ఆక్సిక్లోరైడ్ని 3 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో తడుపుకోవాలి. లేదంటే మెటలాక్జిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందునైతే 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పాదుల్లో పోసుకోవటం ద్వారా ఈ తెగులు యొక్క ఉధృతిని మనం తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. వీలైనంత వరకు వర్షాకాలంలో ఎక్కువ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడినట్లయితే, అదేవిధంగా ఈ నీరు పారించే పద్ధతి కాకుండా డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు ఉధృతి పెరగకుండా కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ తీగజాతి కూరగాయల్లో ఎక్కువ నష్టం చేకూర్చే తెగులు, ప్రత్యేకించి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బూజు తెగులు అనేది ఆశించి ఎక్కువ నష్టం చేకూరుస్తూ ఉంటుంది. ఈ బూజు తెగులు కానీ గమనించినట్లయితే ఆకులు అడుగు భాగాన బూజు వంటి శిలీంధ్రం అభివృద్ధి చెందుతుంది. తర్వాత పైన ఆకు పైన పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ ఈ మచ్చలు కలిసిపోయి ఆకు మొత్తం కూడా ఎండిపోతుంది. ఈ బూజు తెగులు ఆశించినప్పుడు పూతాపిండి కూడా మాడిపోయి రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ తెగుల్ని మనం నివారించుకోవాలనుకుంటే ముందు జాగ్రత్తగా అయినట్లయితే మెటాలాక్జిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఈ తెగులు ఉధృతి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అయినట్లయితే డైమితోమార్ఫ్ అనే మందుని 1.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ బూజు తెగుల్ని సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వైరస్ తెగుళ్ళు కూడా, ప్రత్యేకించి వర్షాభావ పరిస్థితుల్లో బెట్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ తెగుళ్ళు కూడా ఆశిస్తూ ఉంటాయి. ఈ వైరస్ తెగుళ్ళు ఆశించినట్లయితే, వైరస్ తెగులు ఆశించిన మొక్కలు గమనించిన వెంటనే తక్కువ మొక్కలు ఉన్నట్లయితే తీసివేసి తగలబెట్టడం ద్వారా పక్క మొక్కలకు వ్యాపించకుండా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ వైరస్ తట్టుకునే రకాలను అందుబాటులో ఉన్న రకాలు ఏవైనా ఉంటే అటువంటి రకాలను సాగు చేసుకోవటం మంచిది. అంతేకాకుండా ఈ వైరస్ని వ్యాపింపజేసేటువంటి రసం పీల్చే పురుగులు ఉధృతి పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినట్లయితే ఈ వైరస్ తెగుళ్ళు రాకుండా అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఈ నులిపురుగుల బెడద, ప్రత్యేకించి తీగజాతి కూరగాయల్లో, అదే ఈ వంగ టమోటా పంటల్లో నులిపురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఈ నులిపురుగులు అనేవి తేలికపాటి నేలల్లో, సేంద్రియ కార్బన్ తక్కువగా ఉన్న నేలల్లో ఎక్కువగా ఆశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ నులిపురుగుల ఉధృతి పెరగకుండా ఉండాలి అంటే తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే నులిపురుగులు ఆశించే అవకాశం ఉన్న నేలల్లో మనం పంట మార్పిడి పద్ధతిని అవలంబించుకోవాలి. ఒక పంట వేరే జాతి పంటతో అంటే బెండ కానివ్వండి లేదంటే అలసందలు ఇటువంటి పంటలతో పంట మార్పిడి చేసుకోవటం వల్ల ఈ నులిపురుగులు ఉధృతిని తగ్గించుకోవచ్చు. దాంతోపాటుగా పొలంలో మనం పంట వేసుకోవడానికి ముందుగానే ఈ పెసిలోమైసిస్ అనే శిలీంధ్రనాశిని మందుని ఇందాక మనం ట్రైకోడర్మా విరిడి చెప్పినట్లుగానే అభివృద్ధి చేసుకుని ట్రైకోడర్మా విరిడితో పాటుగా వేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంది. ఈ నులిపురుగులు ఉధృతి పెరగకుండా ముందుగానే అరికట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికి ఈ నులిపురుగులు ఆశించినట్లుగానే మనం గమనించినట్లయితే ఈ నులిపురుగు ఆశించిన మొక్కలు ఆకులు పసుపు బారిపోవటం, గిడసబారిపోవటం, మనం పోషకాలు నీరు అందించినా కూడా మొక్క సరిగ్గా గ్రహించగలేకపోవటం, అంటే ఈ ఆకులు ఈ మొక్క యొక్క వేర్లు బుడిపుల్లు తయారైపోయి మొక్క పోషకాలను నీటిని సరిగ్గా గ్రహించలేకపోవటం వలన ఆకులు పసుపుగా మారిపోయి మొక్కలు చనిపోవటం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలు గమనించిన వెంటనే, ఆకులు పసుపు బారిన వెంటనే నులిపురుగులు కానీ ఉన్నట్లయితే దానికి ఒక మొక్క ఈ కార్బోఫిరాన్ 3G గ్రాన్యూల్స్ని మనం ఎకరాకి 6 కిలోల చొప్పున పాదుల్లో వేసుకోవటం ద్వారా ఈ నులిపురుగుల ఉధృతిని తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఈ ఖరీఫ్ కూరగాయల సాగులో మొక్కల ఎంపిక, నేలల ఎంపిక, అదేవిధంగా రకాలు, ఏ ఏ కూరగాయలు పండించవచ్చు, వాటిల్లో ఏ రకాలు అనుకూలం అనే విషయాలు అవగాహన కలిగి ఉండి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ పద్ధతులు జాగ్రత్తగా చేపట్టడం వల్ల మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వారి ఉద్యాన మిత్ర వారికి నా ధన్యవాదాలు. నమస్కారం.